నమస్తే వెల్కమ్ టు రెడ్టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు ఈ మాట మనం వింటూ ఉంటాం పుణ్యం చేస్తే చక్కటి భర్త వస్తాడని అలాగే దానం చేస్తే ఎలాంటి దానం అయితే చేసామో అలాంటి బిడ్డలే పుడతారు అని వింటూ ఉంటాను సార్ అయితే ఇప్పుడు మనం చేసే పాప పుణ్యాల్లో ఏమైనా భాగం ఉంటుందా అంటే మనం చేసే చెడు పనులకి పిల్లలకు ఏమైనా వెళుతుందా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా ఈ డౌట్ కూడా ఉంటుంది దీనికి క్లారిఫికేషన్ కావాలి మీ మాటలు ఇవాళ ఇంట్లో వంట ఏం చేసావమ్మా నేనా ఆలుగడ్డ వేపుడు అరటికాయ పప్పు ఎవరెవరు తిన్నారు మా ఆయన మా అమ్మాయి అంటే కర్మ చేసు బంగాళదుంపలు కట్ చేసి కర్రీ బియ్యాన్ని ఉడకబెట్టి వంట చేసి పెట్టచ్చు అంటే అది కర్మే కదా ఇక్కడ పాపము పుణ్యము అంటే దాన్ని ఎలా పరిగణిస్తావు పని ఏదో చేసావు దానివల్ల వచ్చే రిజల్ట్ పాపం కాకపోతే పుణ్యం జాబ్ చేసావు వర్క్ పని చేసావు శాలరీ వస్తుంది పాపము పుణ్యం పక్కన పెట్టేస్తావు ఆ వచ్చిన జీతం నువ్వు ఒక్కరదానివే తినవుగా భర్త లేకపోతే భర్త సంపాదిస్తే భార్య పిల్లలు అంటే ప్రతి దాంట్లోనూ అంటే డబ్బు అయితే తీసుకుంటారు కానీ కర్మల్ని తీసుకోరు వెళ్తుందండి అసలు పిల్లలకి ఎందుకు వెళ్ళదమ్మా అంటే మనం పప్పుకి మనమే బాధ్యం మీరే అనుభవిస్తారని అంటారు మరి పిల్లలకి ఎలా చెందుతుంది అంటారు చాలా హ్యాపీగా ఉన్నారమ్మా ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకోకుండా ఒక మర్డర్ చేయాల్సి వచ్చింది భర్త ఆయన జైలుకి వెళ్ళాడు శిక్ష ఆయనకి పడింది మీరు హ్యాపీగా ఉంటారు ఇంట్లో ఎందుకు పడింది అంటే డిపెండ్ అయి ఉంది కదా వ్యవస్థ మీ మీద డిపెండ్ అయ్యి ఆధారపడి ఉంది కాబట్టి ప్రతీది ప్రతి దాంట్లోనంటే ఇవన్నీ తెలిసే జన్మలు తీసుకునేటప్పుడు కర్మలకి తగ్గట్టుగా ఇది ప్రతీది బ్లూ ప్రింట్ అమ్మా మన మెదడులో పీనియల్ గ్లాండ్లో ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది దాన్ని మార్చడం కోసమే మనిషి తపన పడుతూ పూజలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ యాగాలు చేస్తూ హోమాలు చేస్తూ ఎప్పుడు అందులో ఒకటే ఫీడ్ అయి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి మీకు వచ్చే షుగర్ అంటే మీకనే కదా సారీ మనుషులకి వచ్చే షుగర్ బీపీ క్యాన్సర్ ఎయిడ్స్ ఏ రోగం అయితే వస్తుందో ప్రతిదీ బ్లూ ప్రింట్లో ఉంటుంది ముందే రాసిపెట్టి ఉంటుంది దానికి సంబంధించిన చిప్స్ అన్నీ దాంట్లో ఉంటాయి అప్పుడు షుగర్ రావడానికి బయట నుంచి ఏం తెచ్చుకోడగా ఒక ఏదో ఒక చెడు అలవాటు వల్ల ఇది ట్రిగర్ అయ్యి ఆ బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి షుగర్ బటన్ నొక్కుద్ది అప్పుడు అది బయటకు వస్తుంది షుగర్ బయట నుంచి వచ్చింది కదా మీకు ఫేవర్ వస్తుందమ్మా ఎలా వచ్చింది అప్పటివరకు నైంటీ ఎయిటీ డిగ్రీస్ ఉన్నటువంటి బాడీ టెంపరేచరు ఇంకొక రెండో మూడో పెరిగింది వంద నూట రెండు నూట నాలుగు అయింది బయట నుంచి ఏం రాలేదుగా అంటే నా లోపల బ్యాక్టీరియా పెరిగింది దాన్ని చంపుకోవడానికి బాడీ టెంపరేచర్ని పెంచుకుంది జలుబు చేసింది చీమిడి కారుతూ ఉంది లోపలికి ఏదో డస్ట్ వెళ్ళింది కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి వాటరు ట్రావెల్ అయ్యి ముక్కు ద్వారా బయటికి స్నీజ్ చేస్తుంది గెంటుతుంది ఒక డస్ట్ ఉన్న ప్లేస్కి వెళ్ళారు తుమ్ములు వస్తున్నాయి ఎందుకు వస్తుంది లోపలికి డస్ట్ వెళ్ళింది కాబట్టి గెంటడానికి ట్రై చేస్తే ఈ తుమ్ము ఎక్కడుంది లోపల ఉంది ఆల్రెడీ ఆ బ్లూ ప్రింట్లో తుమ్ము అనేది ఒకటి ఉంది దగ్గు అనేది ఒకటి ఉంది ఇవన్నీ మొత్తం లోపల ఫీడ్ చేసి ఉన్నాయి సాఫ్ట్వేర్ మీరు ఎలా వాడుకుంటారు పర్ఫెక్ట్గా బ్యాక్టీరియావి వైరస్లు లేకుండా ఉంటే సిస్టమ్ హ్యాపీగా ట్రావెల్ అవుతూ ఉంటుంది లేదు మీరు అష్టం ఇష్టం వచ్చినట్టు అన్నీ ప్లే చేసేస్తే సిస్టమ్స్ వైరస్ వస్తుంది కదా సేమ్ ఇక్కడ కూడా అంతే ఇందులోనే ఈ కర్మ అనేది కూడా అందులో ఫీడ్ అయి ఉంటుంది మీరే అంటున్నారు చెడు చేస్తే ఆ పాపం పిల్లలకి వస్తుందా ఎవరికి చెడు చేశారు మీరు ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకు ఒక వస్తువుకో ఒక జీవికో అది అవతల దానికి పెయిన్ అయినప్పుడు దాని రిఫ్లెక్షన్ దాని వైబ్రేషన్ దాని ఫ్రీక్వెన్సీ మీ నెంబర్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది చెట్టు బాధపడుతుంది కదా మీరు ఆరా ఉంది చెట్టుకి ఆరా ఉంది మీకు ఎనర్జీ ఉంది చెట్టుకి ఎనర్జీ ఉంది మీకు కాకపోతే ఎక్స్ప్రెషన్ ఉంది భావ వ్యక్తీకరణ ఉంది దానికి లేదు అది ఒక్కటే తేడా కాకపోతే ఎమోషన్స్ అన్నీ సేమ్ చూడండి జంతు బల్లులు జరుగుతుంటాయి కదా బల్లులు పక్కన పెడదాం చికెన్ షాప్లో కోడి కోస్తాడు అడు పట్టుకుంటాడు ఎంత యాజీ జరుగుతుంటుంది కదా దానికి తెలుసు ఏం తెలుసు చచ్చిపోతున్నామని తెలుస్తుంది అంతే పెయిన్ ఉంటుంది కదా దానికి కూడా అరుస్తుంది నన్ను జంపే హ్యాపీగా నవ్వుతూ ఉండదు ఏడుస్తుంటది కదా ఈ పెయిన్ అంతా లివర్లో స్టోర్ అవుతుంది దాని లివర్లో దాని లో కట్ చేసినటువంటి ఆ జంతువు ఏదైతే ఎవరికైనా సరే ప్రమాదం ఉంచుకొస్తున్నప్పుడు ఈ ఎమోషన్ అంతా బాధ బాధ అనే ఎమోషన్ అంతా అంటే మరణానికి సంబంధించిన బాధ భయం కూడా భయం ఏమో మళ్ళీ లంగ్స్కి వెళ్తుంది బాధ వేరు భయం వేరు భయం ముందు వస్తుంది పట్టుకునేటప్పుడు భయపడుతూ ఉంటాయి అవి జంతువులు అయితే అది ఊపిరితిత్తుల్లో ఉంటుంది బాధ అనేదంతా కూడా లివర్కి వెళ్తాయి అందుకని ఆ లివర్ తినే అంటే లివర్ తినేవాళ్ళకి బాధ పెట్టేవాళ్ళకి లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్ ఫ్యాటీ లివర్ అంటే మనకు రోగాలు ఉన్నాయి కదా చాలా రోగాలు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఎమోషన్కి సంబంధించింది నువ్వు అవతల వ్యక్తికి ఏదైతే ఎమోషన్ షేర్ చేసావో అది నీకు పదింతలై వచ్చి నీ ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తాను గ్రహాల మూలకంగా గ్రహాలతో ఇదే అంటే కర్మ క్యారీ ఫార్వర్డ్ నువ్వు పుణ్యం చేసావమ్మా పూజ చేసావు దాంతో పుణ్యం వచ్చింది నువ్వేం కోరుకుంటావు నేను ఒక మదర్ గా అయితే అక్షింతలేసి ఇలా ఆశీర్వదిస్తాం కదా ఇది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా ఎనర్జీ పుణ్యం ట్రాన్స్ఫర్ అయింది మరి పాపం పని సేము కర్మ సేము ఫలితము సేము అన్నప్పుడు పాపం ఎందుకు రావద్దు సో బిడ్డల్ని బట్టి పీడిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు డెఫినెట్ గా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఇంతకు ముందు ఒకసారి మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం పిల్లలు దేన్ని నేర్చుకోరు అనుసరిస్తారు ఇమిటేట్ చేస్తారు అలాగే కర్మ కూడా మీ వెనకాలే వస్తూ ఉంటది పిల్లలు పట్టుకుని అంటే మిమ్మల్ని బాధ పెట్టాలి మీరు బాధపడాలంటే మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇష్టమైన వాళ్ళని బాధపడతారు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అలాగే వాళ్ళు కూడా అంతే పిల్లలు కూడా అలాగే తయారయ్యారు ఇప్పుడు అంటే ఇప్పుడు జనరేషన్ అంతా అలాగే ఉంది ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులు భయపడుతున్నారు ఆ కాలం మనం ఆ కాలంగానే పాపం కాలం చేసి వెళ్ళిపోతున్నారు అది చాలా బాధాకరం చాలా బాధాకరం కోరుకోవరికి తల్లిదండ్రులకి అలా జరగకూడదు జాగ్రత్త పడండి అయితే ఇప్పటి వరకు తెలియక చేశాను తప్పులు పశ్చాత్తాప పడుతున్నాను కానీ అయినా కూడా ఒకవేళ ఇకపై చెయ్యమనే ఒక రియలైజేషన్ వస్తుంది ఒక మార్పు వస్తుంది బట్ ఆల్రెడీ చేసేసిన పాపాలకి మా పిల్లలకి వస్తాయా అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అండ్ ఏదైనా పరిహారం ఉందా అద్భుతమైన అంటే పూజలు చేసేస్తేనో యజ్ఞాలు చేసేస్తేనో పరిహారం కాదమ్మా అంటే ఆ ఆ ప్రాయచిత్వం అనేది మనస్సులోంచి రావాలి రావాలి అందుకనే మనకి సంధ్యావందనములో ప్రాయచిత్త అర్ఘ్య ప్రధానం అని ఉంది గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్వామికి అంటే అందులో కాలాతీత కాలాక్రమణ దోష నివారణ అర్థం అంటారు ఇక్కడ మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే మేము ఇంతకు ముందు తెలియక చేసినటువంటి పాపాలకి కర్మలకి కొన్ని తెలిసి చేసిన తెలిసేది డెఫినెట్గా చేసేసిన తర్వాత అన్నా తెలుస్తుంది అప్పుడు ప్రాయచిత్వం చెప్పుకోవడానికి ఎందుకంటే ఆయనే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు సూర్యనారాయణ మూర్తి ఆయనకి ఎదురుగుండా నిలబడి సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యప్రదానం చేస్తూ మీరు ఏదైతే బాధ ఉందో ఆ బాధతో ఆర్తితో మీ లోపల పేరుకుపోయినటువంటి ఈ నెగిటివ్ కర్మల్ని దహించి దగ్ధం చేయమని సూర్యుడికి ఎదురుకుండా అభిముఖంగా కూర్చొని బాధపడండి మనస్సులోంచి రావాలి ఆ బాధ అండ్ చేసిన తప్ప మళ్ళీ రిపీట్ చేయకూడదు ఒకసారి అంటే జనరల్గా కొన్ని కొన్ని మతాల్లో వెళ్ళిపోయి బాక్సుల్లో నిలబడి మేము ఈ పాపం చేసాం క్షమించేయండి అని అడిగేస్తూ ఉంటారు అండ్ ఇంకా ఎప్పుడు అది రిపీట్ అవుతూ ఉంటుంది పాపం చేసేయడం వచ్చేసి క్షమాపణ చెప్పేస్తే తెలిసి చేస్తే అంటే జనరల్గా పిల్లలు కరెంటు ప్లగ్లో వేలు పెడుతుంటారు అది తెలియక పెడితే పెద్దగా ఏం అవ్వదు వాళ్ళకి ఇది కరెంటు ప్లగ్గా షాక్ కొడద్దా చూస్తానని పెట్టారనుకోండి ఏళ్ళెళ్ళిపోద్ది అప్పుడు గట్టి అసలు మామూలుగా ఉండదు ఎందుకంటే నువ్వు కాన్షియస్నెస్లో లేవు పొగరతో అజ్ఞానంతో కొడతదా నన్ను కొడతుందా అని వేలు పెడతావు ఏలు వెళ్ళిపోద్ది అంతకట్టి తెలియక పెడితే కొట్టిన నువ్వు ఇమీడియట్గా మూసుకుంటావు తెలిసి ఎప్పుడు తప్పు చేద్దు నేను అదే చెప్పేది ఆదివారం మద్యం మాంసం తీసుకోవడం తప్పు అని తెలియదు కాబట్టి ఇంతకాలం చేసావు తెలిసిన తర్వాత కూడా అడ్దిగుడ్లు అయ్యి వాళ్ళకి ఒకరోజుకి ఏమైపోతుంది అని చేస్తే మాత్రం అది ఇంతకుముందు ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు తిన్నా అది పెద్దగా దోషంలోకి రాకపోవచ్చు కానీ ఒక్కసారి తిన్నా తెలిసి అది పెద్ద దోషం ఇప్పుడు కర్మ తెలిసి చేయకూడదు తెలియక ఏదో చేస్తే పొరపాటు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది పదే పదే అదే చేస్తే ఇక క్షమించరాని నేరం అది ప్రకృతి అంటే ఈ లోపల ఉండే ప్రకృతి బయట ఉండే ప్రకృతితో అనుసంధానమై మనం ప్రకృతికి విరుద్ధంగా ఏమీ చేయకుండా తీసుకెళ్ళిపోద్ది సో ఆ విషయాల్లో పాపాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం మైండ్ని ఉపయోగించి దీనికి రావడానికి అంటే మనం అలాగే ప్రాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్విన్ హార్ట్ మెడిటేషన్ ఒకటి అద్భుతంగా పనిచేస్తుంది జంట హృదయాల ధ్యానం మీకు యూట్యూబ్ లో కొట్టేస్తే వచ్చేస్తుంది అలాగే పచ్చి అరటికాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తాం ఇన్స్ట్యూషన్ ఇస్తుంది నాలెడ్జ్ ఎదర ముచ్చుకుంటది కదా వెనక ముచ్చుగా రెండు కట్ చేసేసి ఆ తొక్కతో సహా శుభ్రం బాగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దానికి ఇంత అల్లంకు యాడ్ చేసి మెత్తగా బ్లైండ్ చేసి దాన్ని మళ్ళీ వాటర్ మిక్స్ చేసుకుని హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాంట్లో మిరియాల పొడి కల్లు ఈ తాగడం ద్వారా అంటే తప్పు రైటు అనే విచక్షణ మనకు తెలుస్తుంది బట్ ఏం చేయదంటారా కడుపులో ఆల్ ఆఫ్ అసడ్ అనేది అసలు దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ అని బాధపడుతూ ఉంటారు సర్క్యులేషన్ డిజార్డర్ కిందకు వచ్చేసిన బ్లడ్ అక్కడే ఉండిపోయి గడ్డలు కట్టి గడ్డలు కట్టి వాళ్ళకి అద్భుతమైనటువంటి రెమెడీ రెగ్యులర్ గా మూడు నెలలు చేస్తే ఆ వెరికోస్ వెయిన్స్ కూడా వెళ్ళిపోతాయి అలాగే చిన్నపిల్లలు ప్రవర్తన బాగుండదు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఇలాంటి వాళ్ళని కూడా దారిలో పెట్టేస్తారు ఎందుకంటే ఇది అరటికాయ గురుడుకు సంబంధించినటువంటి ప్లానెట్ కూరగాయ కూరగాయ వెజిటేబుల్ అది అద్భుతంగా ఆ పిల్లలు ప్రవర్తనను కూడా దారిలో పెడుతుంది ఇది ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది మీ పిల్లలకి కర్మలు అంటుకోవు మిమ్మల్ని దారిలో పెడుతుంది అలాగే మీ పిల్లల భవిష్యత్తును కూడా దారిలో పెడుతుంది రైట్ సో జాగ్రత్తగా అడుగులు వేయండి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అంటారు తప్పదమ్మా రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే